జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడంపై వైసీపీ మండిపడింది. బీజేపీతో కలిసిన జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీతో కలవడంతోనే జనసేన అధ్యాయం ముగిసింది అన్నారు గుడివాడ అమర్నాథ్. జనసేన రాజకీయ పార్టీ అనేటువంటిది నిన్నటితో ఒక ముగిసినటువంటి అధ్యయనం అనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ ముగిసినటువంటి అధ్యయనంలో గుర్తుండిపోయేది ఒక రాపాక వరప్రసాద్ గారు మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తుండరు. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీ నుంచి గెలిచినటువంటి ఏకైక నాయకుడు రాపాక వరప్రసాద్ గారు. ఆ ముగిసినటువంటి అధ్యయనంలో కూడా మిగిలేది గుర్తుండిపోయేది రాపాక వరప్రసాద్ గారు. మీకు నిజంగా మీకు రాజకీయ అవసరాలు, నాకు రాజకీయ అవసరాలతో పని లేదు, నేను కేవలం స్వార్థం కోసమే పనిచేస్తాను, ఎవరికైనా అవసరాలు ఉంటే అవసరం కోసం పనిచేస్తాను, పొలిటికల్ కాల్ షీట్స్ ఇస్తాను, నేను అమ్ముడిపోతాను, ఎవరు నన్ను ఎంత వాడుకుంటే అంత వాడించుకుంటాను అనేటువంటి అభిప్రాయం మీకుంటే వాడుకోండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళండి.